నాన్నా ఇక్కడే హనుమంతు చేనులో పని చేస్తున్నాడు. మన ఊర్లో ఎతికితే దొరకలేదు, ఇక్కడే పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? పొలంలోకి పదం పండి. హనుమంతు ఏం పని చేస్తున్నావు? ఊర్లో ఎతికితే నువ్వు దొరుకుతావేమోపా. ఇక్కడ పని చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు? మామిడి చెట్లకు పాదలు చేసుకుంటున్నాను. ఏమో అంతా వచ్చేసినారు ఇక్కడ. సరే, వర్షాలు కురవడం లేదు, ఏం పంటలు పెట్టాలో తెలియడం లేదు. ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను మామిడి చెట్లు పెట్టుకున్నాను, ఆ చెట్లని ఏ విధంగా కాపాడుకోవాలో అదే నా బాధ అంతా. మనమంతా వర్షాధారం మీద ఆధారపడిన రైతులమే. మన ఊర్లో ఎంపీటీసీ చెప్తుండే రేపు సమత వాళ్ళు ఇక్రీషాట్ వారు ఆధ్వర్యంలో గ్రామ సభ ఉందంట. అందులోని రైతులకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయంట. వెళ్ళి మనం తెలుసుకుందాం. పదం పాండి. పదం పాండ. కొండపల్లి గ్రామస్తులకు నమస్కారం. నా పేరు ఆదనాన్ రెడ్డి, సమత గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు మనము గ్రామ సభ ఏర్పాటు చేయడం ఎందువల్లంటే, కొండపల్లి వార్డ్ షెడ్లో 4 గ్రామాలు ఉంటాయి. కొండంపల్లి, చెర్లోపల్లి, శెట్టిపల్లి, గోనిపెంట. ఒక వార్డ్ షెడ్ ఏర్పాటు చేయాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈరోజు మనమంతా కలిసినాము. ముఖ్యంగా వార్డ్ షెడ్ అంటే ఇక్రిసాట్, ఆర్ఈసి, మళ్ళీ సమత ముగ్గురు కలిసి ఈ గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీతో కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో గ్రామసభ ఏర్పాటు చేసినాము. అందులో భాగంగా 5000 హెక్టార్లు ఈ గ్రామాల్లో తీసుకొని ఈ 5000 హెక్టార్లు డెవలప్మెంట్ చేయాలని డిసైడ్ చేసినాము. అందులో ఈ ఫారం ఫండ్స్, చెక్ డ్యామ్స్, ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అనేక కార్యక్రమాలు ఉంటాయి. మీరంతా మాతో సహకరిస్తే ఈ 5 ఏళ్ళ ప్రోగ్రాము ఉంటుంది, గ్రామాల్లో అభివృద్ధి అయ్యే ఆస్కారం ఉంటుంది. అందులో ఒక వాట్సాప్ కమిటీని కూడా మనము ఏర్పాటు చేసుకోవాలని ఉంటుంది. మీరు గ్రామస్తులు 5 గ్రామాలు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే జరిగే దినాలకి బాగుంటుందని నేను కోరుతున్నాను. సార్, వాటర్ షెడ్లో పలు రకాల పనులు ఉన్నాయన్నారు. దాంట్లో ఈ ఫారం ఫండ్ వలన మాకు ఉపయోగం ఏమిటో చెప్తే మేము వింటాం. వాటర్ షెడ్లో అనేక కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా ఇంకుడుగుంతలో మన పొలంలో, మీ పొలంలో ఏటవాలుగా వచ్చే వాటర్ని, నీరుని ఒక చోట బాగా పెద్ద గుంతగా ఏర్పాటు చేసి, ఇంకుడుగుంతగా ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. మీ భూమిలో కూడా ఎక్కువ తేమ శాతం పెరుగుతుంది. బోర్ ఏడైనా దగ్గర, ఇంకుడుగుంతకు దగ్గరలో ఉంటే వాటర్ కూడా ఎక్కువ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏమంటే, గొర్రెలు మేకలు వాటర్ నీళ్లు తాగేకి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి, పండ్ల తోటలకు కూడా ఎండాకాలంలో నీళ్లు పోసుకొని దాన్ని సంరక్షించుకునేకి అవకాశము ఎక్కువగా ఉంటుంది. దాని ఉద్దేశం అందువలన ఎక్కువ మేము ఈ వాటర్ షెడ్లో ఇంకుడుగుంతలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకుడుగుంతల నుంచి ప్రయోజనాలు చెప్పినాం కదా. ఇంక ఈ గ్రామ కొండంపల్లి గ్రామంలో ఎవరన్నా ఇంకుడుగుంతలు పెట్టే ముందుకు వస్తే వాళ్ళ పొలాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసేకి వాట్సాప్ తరఫున మేము ముందున్న రెడీగా ఉంటాము. ఎవరన్నా కాల్చింటే గ్రామ సభలో పేర్లు ఇచ్చి వాళ్ళు బలాన్ని మాకు కావాలని ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా మీ పొలాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసే మేము సిద్ధంగా ఉన్నాము. సార్, మీరు చెప్పింది అయితే బాగానే ఉంది. ఈ వాటర్ షెడ్లు ఇంకుడుగుంతల గురించి మేము కూడా, నాకు 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలోనూ నేను మామిడి చెట్లు దాదాపు 250-300 లంకా పెట్టుకున్నాను. దానికి నీటి ఇబ్బంది నేను ఇంతవరకు అయితే పడుతున్నాను. ఏదో ఇంకుడుగుంత అయితే దాంట్లో చెట్లకు కూడా నీళ్ళు పోసుకోవచ్చు అనేది మీరు చెప్పినారు కాబట్టి ఆ ఇంకుడుగుంతలో నీళ్ళు వస్తాయి. మా వాటర్ షెడ్ కింద మాకు గుంత, ఇంకుడుగుంత ఒకటి శాంక్షన్ చేస్తే మేము చేసుకుంటాం సార్. కొండపల్లి గ్రామంలో ఇప్పుడు ముఖ్యంగా హనుమంత నాయకు ఇంకుడుగుంత కావాలని ముందరికి వచ్చినారు. ఇంకా కొంతమందికి ఆస్కారం ఉంది ఇంకుడుగుంతలు ఇచ్చేకి. ఇంకా ఎవరైనా కావాలంటే ముందుకు వస్తే వాళ్ళకి ఇంకుడు, వాళ్ళ పొలాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసేకి వాట్సాప్ కమిటీ తరఫున మేము రెడీగా ఉన్నాము. ఓకే, అందరికీ ఇప్పుడు 3 గ్రంథాలు అయినారు, అందరికీ ఆస్కారం కల్పిస్తాం.
తిరిగినాము. మీ పొలం అంతా తిరిగినప్పుడు ఏమైందంటే ఎత్తు ప్రదేశం నుండి తగ్గు ప్రదేశానికి అంటే వర్షం నీరు పడినప్పుడు తగ్గు ప్రదేశానికి ప్రవహిస్తుంది. మీ పొలం అంతా తిరిగినప్పుడు ఏమైందంటే అక్కడ ఎత్తు ప్రదేశం ఉంది, ఇక్కడ తగ్గు ఉంది. ఆ నీళ్ళన్నీ వచ్చి ఏమవుతుంటే ఈ తగ్గు ప్రదేశంలోకి వస్తాయి. వచ్చినప్పుడు మనము ఈ తగ్గు ప్రదేశంలో ఒక ఇంకుడు గుంత తీసుకుంటే దాంట్లో నీళ్లు చేరి భూమిలోకి ఇంకిపోతాయి. సార్, మీరు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం అయితే కొంచెం అది భూమి కొంచెం ఎక్కువ పోయే అవకాశాలు అయితే నాకు డౌట్గా ఉంది. అది మెజర్మెంట్ ఏమాత్రం వస్తుంది సార్ ల్యాండ్? ఇప్పుడు హనుమంతు, నీకు 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలో మనం 5 ఎకరాలకు కలిసి ఒక ఫారం పాండు వేసుకుంటాం. ఆ ఫారం పాండు కొలతలు ఏమంటే 10 మీటర్లు వెడల్పు, 10 మీటర్లు పొడవు, 2 మీటర్లు లోతు. ఆ విధంగా ఒక ఫారం పాండ్ వేసుకుంటే మనకి 5 ఎకరాలకి ఒకటి సరిపోతుంది. ముఖ్యంగా దీంట్లో ఏమంటే 10 మీటర్లు వెడల్పు, 10 మీటర్లు పొడవు, ఈ సైజు ఫారం పాండ్ వేయడం వలన ఎక్కువ ప్లేస్ పోదు, ఎక్కువ భూమి పోదు, 3.5 సెంట్ భూమి పోతుంది. ఆ ఫారం పాండ్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏమంటే నువ్వు మామిడి చెట్లు పెట్టుకుంటావు, ఆ మామిడి చెట్లు నీళ్ళు పోసుకునేదానికి ఉపయోగపడుతుంది. దగ్గరనే బోర్ ఉంది, ఆ భూమిలోకి నీళ్ళు ఇంకడం వలన కూడా బోరు సదును పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొండ దగ్గర ఉంది, చిన్న జీవాలు మేతకు వస్తుంటాయి, తాగేదానికి నీళ్ళకు కూడా ఉపయోగపడతాయి జీవాలు. సార్, సరే మీరైతే చెప్పినారు ఆ ప్రకారం ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పినారు కాబట్టి నాకు ఒక ఫారం ఫండ్కి కొలతలు ఇవ్వండి సార్. దానికి సరే అనుమంతు, మార్కింగ్ ఇప్పుడే వేసేస్తాము. దానికి కావాల్సినవి టైన్ పూర్రి, సున్నము, ఒక 2 మనుషులను పిలుచుకొని వేస్తే మార్కింగ్ వేసేస్తాం ఇప్పుడే. సరే సార్, వేస్తాను. ఫారం పాండ్ సైజ్ వచ్చేసి 10 ఇంటూ 10 ఇంటూ 2 మీటర్లు గాతము, 10 మీటర్ల పొడవు, 10 మీటర్లు వెడల్పు, 2 మీటర్లు లోతు. ఈ విధంగా 2:1 స్లోప్తో ఫారం పాండ్ అనేది తీస్తాము. దాంట్లో వచ్చేసి మనకి మొత్తము ఆ పాండ్ భర్తీ 120,000 లీటర్లు నీళ్ళు ఉంటాయి. ఆ 120,000 లీటర్లో 40% అంటే 20% ఎవాపరేషను, 20% భూమిలోకి ఇంకిపోతాయి. మిగిలిన మొత్తం 60% గుంతలో ఉంటాయి. వాటిని 3 ఎకరాలు అంటే దాదాపు 250 చెట్లకి మనము నీళ్లు పోసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫారం పాండ్కి ముఖ్యంగా మెయిన్ పాండ్ ఒకటి, సిల్ట్రాప్ ఒకటి, ఇన్లెట్ ఒకటి, అవుట్లెట్ అనేటివి ఈ భాగాలు ఉంటాయి. ఈ సిల్ట్రాప్ ద్వారా ఏమవుతుందంటే పడిన వర్షం నీళ్ళన్నీ వచ్చి మట్టి సిల్ట్రాప్లో మట్టి పోయి నీళ్ళన్నీ మెయిన్ పాండ్లోకి పోతాయి. మెయిన్ పాండ్ భర్తీ అయిన తర్వాత ఆ నీళ్ళు అనేది అవుట్లెట్ గుండా బయటకి బయట మార్గం ద్వారా బయటకు పోతాయి. అదేవిధంగా ఆ పాండ్ వచ్చేసి మొత్తం ఆ పాండ్లో నీళ్ళు వచ్చేసి 120,000 లీటర్ల నీళ్ళు ఆ పాండ్లో ఉంటాయి. Thank you.
ఫారం ఫండ్ మాకి సంస్థ వారు కల్పించడం వల్ల ఇక్కడ అనేక పశువులు కూడా మేతకు రావడం అనేది మాకు ఇక్కడ కొండ ప్రాంతం అనేది దగ్గరలో చాలా దగ్గరలో ఉంది. ఎక్కువ సన్నజీవాలు కానీ పెద్ద పశువులు కానీ పాడి పశువులు అన్నీ కూడా ఇక్కడ మేతకు వస్తాయి. కానీ ఇప్పుడు వర్షాలు సరిగా లేకపోవడం వల్ల అన్నీ కూడా ఈ మా వాటర్ మా గుంతలో నీళ్లు నిలబడడం వల్ల అన్ని జీవాలు ఇక్కడ నీళ్ళు వచ్చి నీళ్లు తాగి అవి కూడా వాళ్ళు దప్పిక తీసుకొని పోతున్నాయి. అదే ఆ విధంగా నేను ఈ గుంత తీయడం వల్ల నేను చాలా పుణ్యం కూడా నేను కట్టుకుంటున్నాను అనేది నాకు తెలుసు. ఎందుకంటే సన్నజీవాలకి నీటి సౌకర్యం లేకపోతే అవి దాహంతో అల్లాడుతూ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా దాహతి తీర్చి ఈ గుంతని వాళ్ళు ఇక్రిషాటు తర్వాత ఆరేసి ఇక్రిషాటు సమత వారు ఈ అవకాశం కల్పించడం వల్ల అనేక రకాల పశువులకి దాహతి తీర్చడం నా మామిడి మొక్కల్ని నీటి సౌకర్యంతో నేను పెంచుకోవడం అనేది జరిగింది. ఈ గుంత ఈ ఫారం ఫండ్ వల్ల ఈరోజు నా ఫ్యామిలీ బాగా హ్యాపీగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాం.